Hi, hello, namaste, welcome to Gorumuddalu. Gorumuddalu, 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 Gorumuddalu. So, maamulga manam ipraina chakkaga different ingredients techukunnamu ante ఒకటే రెసిపీ ఆ సిగ్నేచర్ రెసిపీ ఉంటుందన్నమాట. మామూలుగా ఆ ఇంగ్రీడియంట్తో మనకు తెలుసు అది చాలా హెల్దీ, దాంతో డిఫరెంట్ డిఫరెంట్ యూనో ఏదైనా రెసిపీస్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, పిల్లలకి పెట్టాలనిపిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు తింటారో తినరో అని ఒక భయం ఉంటుంది కదా. సో నేను మాట్లాడేది ఉలవల గురించి. సో ఉలవలు మామూలుగా మనం ఉలవ చారు చేసుకుంటూ ఉంటాము, దాని నుంచి బయట రాము. సో ఉలవలు తెచ్చుకున్నా పెట్టుకున్నా కూడా ఇంకా ఏం చేసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉండడంలోనే ఉలవలు అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఉలవలతో చక్కగా బేసికలీ మనము ఎంత ఉలవచారు పెట్టుకుంటూ ఉంటామో మనకు తెలుసు. మంచి ప్రోటీన్స్ ఉంటాయి, మంచి ఫైబర్ ఉంటుంది, చాలా మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి. సో అందుకని పిల్లలందరికీ కూడా మనం హెల్దీగా ఉలవలు పెడుతూ ఉండాలి. అండ్ ఓన్లీ ఉలవచారు మాత్రమే కాదండి, చక్కగా ఉలవలతో మంచి మంచి రైస్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మనం చేసుకోబోతున్నాము, ఉలవల అన్నం. అన్నంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన ఉలవలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, జీలకర్ర, మిక్స్డ్ హర్బ్స్, వెల్లుల్లిపాయ, ఉప్పు, నూనె, క్యారెట్ ముక్కలు, ఉడికించిన అన్నం. మనకి మామూలుగా ఉలవలు అంటే గ్రైండ్ చేసుకుని ఉలవచారు పెట్టేసుకుంటే మంచి టేస్ట్, చక్కగా తినేస్తాం. సో సమ్మర్ టైంలో జనరల్గా మనకి కొంచెం అలా లిక్విడ్స్ అలా కావాలి కాబట్టి అలా చేసుకుంటూ ఉంటాము. అండ్ యా, మిగతా టైంలో కూడా చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం ఉలవలు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మిగతా వాటిలో ఎలా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది కదా. యా, బేసికలీ చిన్న చిన్నగా ఉంటాయి, పప్పులాగానే, అంటే మనకి సాఫ్ట్గా కూడా ఉంటాయి కాబట్టి మనకి చాలా మంచి ఈ పొట్టు నుంచి కూడా మంచి బి కాంప్లెక్స్ వైటమిన్స్, మంచి ఫైబర్, ఐరన్కి కావాల్సిన, ఐరన్ ఫార్మేషన్కి కావాల్సిన న్యూట్రియన్స్ చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఉలవల్లో. అందుకనే చక్కగా తీసుకోవచ్చు, పిల్లలకి గ్రోత్ కూడా చాలా మంచిది. అన్నం పప్పు ఇలాంటివి చేసి చేసి చాలా మటుకు పిల్లలు బోర్ కొట్టేసి ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ టేస్ట్ వైజ్ చాలా డిఫరెంట్గా ఉండాలి కాబట్టి. ఇప్పుడు మామూలుగా కందిపప్పు వేసుకుంటాము, ఓకే, కందిపప్పు వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. సో రెగ్యులర్గా అదే తింటాము, అప్పుడప్పుడు పెసరపప్పు కూడా వేసుకుంటూ ఉంటాం. కానీ రాజ్మా, చోలే ఇలాంటి శనగలన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటాం కదా ప్రోటీన్స్ కోసం. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బాగా కొంచెం ఫ్లాటులెన్స్, హెవీ హెవీగా అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి, అప్పుడప్పుడు ఇండైజెషన్ కూడా అవ్వచ్చు. సో జస్ట్ సంవత్సరంన్నర పిల్లలు కాబట్టి కొంచెంగా యూనో ఇబ్బంది రావచ్చు. అందుకనే ఇవంతా కూడా కొంచెం తగ్గించేసేయడానికి అప్పుడప్పుడు, ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి కొంచెం చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ లేదా వానలు పడుతున్నప్పుడు మెటబాలిజం అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో అలా మెటబాలిజం తక్కువ ఉన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేయడానికి ఉలవలు చాలా మంచి రీప్లేస్మెంట్. సో ఇలా చనా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసినా కూడా ఉలవలు యూస్ చేసాము అంటే చాలా మంచిది, పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే, సో అలా రైస్తో పాటు మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుని కలర్ఫుల్గా ఉలవలతో హై ప్రోటీన్ రెసిపీ చేసుకుంటున్నాం అన్నమాట. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. జస్ట్ ప్రీ ప్రిపరేషన్ ఏంటి అంటే మనకి జస్ట్ ఉలవలు నానబెట్టుకోవడము అండ్ ఉడికించుకుని తెచ్చుకోవడం అంతే. బంగాళదుంప కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందే అది నేను సాఫ్ట్గా ఉడికించేసాను. క్యారెట్ కూడా మనకి కుక్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. క్యాప్సికం మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో అలా మూడు కలర్ వెజిటబుల్స్ తీసుకొచ్చేసాను, దాంతోపాటు ఉలవలు. సో ఏదైతే మనం మిస్ అవ్వకూడదు అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ రెసిపీలో ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే, సో ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. తర్వాత జీలకర్ర. జీలకర్ర మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి ఈ రెసిపీలో, ఉలవలు కాబట్టి. అండ్ కొంచెం ఎక్కువగా మనము వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటున్నాము, మంచి డైజెషన్ కూడా ఉండాలి కాబట్టి చక్కగా వేసుకుంటున్నాం. తర్వాత వెల్లుల్లిపాయ. ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. సంవత్సరం ఇందాక నేను చూస్తూ ఉంటాను చాలామంది పిల్లలు బయట ఫుడ్ ఈజీగా తినేస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్గా చూసేది ఫ్రైడ్ రైస్. సో ఈ ఫ్రైడ్ రైస్ కొంచెం గట్టిగా ఉంటుంది, వెజిటబుల్స్ అవన్నీ ఉండడంతో పాటు, అయినా కూడా చాలామంది పిల్లలకి అలా అలవాటు చేసేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మంచిదే, కాకపోతే మనం ఒకటి ఇంపార్టెంట్ థింగ్ గమనించాల్సింది ఏంటంటే
పిల్లలు ఇలా బయట ఫుడ్ అలవాటు చేసుకోవడం చాలా మంచి ఆప్షనే అండి. అన్నీ కూడా తింటూ ఉంటారు, కానీ వాళ్ళకి డైజెషన్ అవుతుందా, ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా, క్రాంకీగా ఉన్నారా ఒకసారి గమనించండి. లేదు అంటే డెఫినెట్లీ వాళ్ళు చక్కగా తినచ్చు, నా ఒలుతూ తినేటట్టు చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు క్యారెట్ ముక్కలు, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత బంగాళదుంప ముక్కలు. ఓకే, ఇప్పుడు ఇవి కొంచెం మనకి బాగా కుక్ అవ్వాలి. బంగాళదుంప అయితే బాగా కుక్ అయిపోయింది, అంటే బాయిల్ చేసి తెచ్చేసాం కాబట్టి సరిపోతుంది, కానీ క్యారెట్ క్యాప్సికమ్ మాత్రం కుక్ అవ్వాలి. సో దానికి సరిపడా, మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకుంటున్నాం. తర్వాత ఫ్లేవర్ కోసం హర్బ్స్, ఈ హర్బ్స్ అన్నీ కూడా చక్కగా పిల్లలకి హెల్ప్ చేస్తాయి ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రోన్ ఏమైనా ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి. అండ్ ఉడికించిన ఉలవలు కూడా నేను వేసేస్తున్నాను. వీటన్నిటితో పాటు ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి రెసిపీకి పట్టేస్తుంది. సో 2 స్పూన్లు ఉలవలు వేసాను, బికాస్ హై ప్రోటీన్ కదా అందుకని. ఓకే, సో ఇదంతా కూడా చక్కగా కలిపేసుకుందాం. ఇదంతా మనకి బాగా కుక్ అవ్వాలి. బేసికలీ మనము ఎప్పుడైతే పులావ్ రైస్ అలా చేసుకుంటూ ఉంటాం పిల్లలకి లైట్గా ఫ్లేవర్ వేసుకుని, అంటే కొంచెం పుదీనా ఆకు వేసుకుని మనము ఇస్తూ ఉంటాం కదా ఇలాంటి రైస్ రెసిపీస్ అన్నీ కూడా, అలాంటప్పుడు వెజిటబుల్స్ ప్లాన్ చేయాలి, ఇలా ఉలవలు ప్లాన్ చేయాలి. ఇలా ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం వాళ్ళకి ఈ కొత్త కొత్త వెజిటబుల్స్ ఆ ఫ్లేవర్స్ అలా తగిలినప్పుడల్లా వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ డెఫినెట్లీ వాళ్ళు లైక్ చేస్తారు కూడా. సో ఉలవ చారు మనం చూస్తూ ఉంటాము, ఉలవలు మామూలుగా మనం చారు కన్నా కొంచెం ఇలా యాసిడ్స్గా వేసుకుని ఆ ఫైబర్ అంత బాగా లభించేలాగా మనము వెజిటబుల్స్ అన్నీ కూడా వేసి ప్లాన్ చేసుకున్నాం. మామూలుగా మనము ఇంకొక ఐడియా మనం చేయొచ్చు యాక్చువల్లీ ఉలవలతో. చారు చేసుకున్నప్పుడు ఎక్కువగా మిగతా ఏం ఇంగ్రీడియంట్స్ వేయం, వెజిటబుల్స్ కూడా ఏం వేయం, మొత్తం ఉల్లిపాయలు ఉలవలు వేసేసి పెట్టేస్తూ ఉంటాం ఎందుకంటే హెవీ అయిపోతుందని చెప్పేసి. సో అలా ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎలాగో కొంచెం డ్రైగానే పెడుతున్నాం పిల్లలకి కదా, సో ఇది ఇంట్రొడక్షన్ ఫుడ్ లాగా. సో అలా ఇంట్రొడక్షన్ ఫుడ్ లాగా మనము డ్రై డ్రైగా ఫుడ్ మనం పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా డెఫినెట్లీ పెట్టచ్చు. లేదంటే ఉలవలు గ్రైండ్ చేసేసి ఏదైతే ఉలవ చారు ఉందో దాంట్లోనే చక్కగా సాంబార్ లాగా, అంటే కొన్ని వెజిటబుల్స్ అన్నీ వేసేసి పెట్టేసేయచ్చు. ఆల్సో మనము వెజిటబుల్స్తో అప్పుడప్పుడు ఇలా బాయిల్డ్ వెజిటబుల్స్ చేసిస్తూ ఉంటాం కదా పిల్లలకి, బాయిల్ చేసేసి చక్కగా పిల్లలకి పెడుతూ ఉంటాం, వాళ్ళు తింటూ ఉంటారు. అలా కూడా మనం చేసి పెట్టేసేయచ్చు. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ మిశ్రమం ఏదైతే మనం కలుపుకున్నామో దీంట్లో మనం రైస్ రెసిపీ చేసుకుంటున్నాం. లేదు అంటే ఇలాగే కనుక పిల్లలకి పెట్టామంటే చక్కగా వెజిటబుల్స్ కూడా నవ్వులుతూ తింటారు, ఉలవల టేస్ట్ కూడా వాళ్ళకి బాగా తెలుస్తుంది అన్నమాట. సో అలా కూడా చాలా మంచి ఆప్షన్. అండ్ యా, బంగాళదుంప, క్యారెట్, క్యాప్సికమ్ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది, వెరీ నైస్. సో ఇలా ఒక సాలెడ్, ఉలవల సాలెడ్ లాగా కూడా చేసి పెట్టేసేయచ్చు, లేదంటే చక్కగా రైస్ కూడా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనం రైస్ వేసేస్తున్నాము. సో ఇలా కంప్లీట్గా ఉంటుంది పిల్లలకి, అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట. వెరీ హెల్దీ అండి, బికాస్ మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయి అండ్ ఇన్ని రకరకాల వెజిటబుల్స్, తర్వాత పల్సెస్ అంటే ఉలవలు కూడా వేసుకున్నాం కదా. వెరీ బ్యాలెన్స్డ్ రెసిపీ, పిల్లలకి గ్రోత్కి వెయిట్ గెయిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది. ఓకే, సో కలిపేసుకున్నాము. సో చక్కగా డ్రై ఫ్రూట్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. ఒక 2 నిమిషాలు కనుక మనం ఇలా ఉంచామంటే ఫ్లేవర్స్ అంతా కూడా రైస్కి కూడా పట్టేస్తుంది, అన్నంకి అంతా పట్టేశాక మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో చాలాసేపు నుంచి కుక్ అవుతోంది, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. సో డిఫరెంట్ ఫ్లేవర్ పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. బేసికలీ ఏంటి అంటే కలర్స్. సో ఎప్పుడైతే మనం ఇలా పిల్లలకి చేసి పెట్టేసి చక్కగా వాళ్ళ ముందు పెడతామో దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ వల్ల ఫస్ట్ థింగ్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు తినడానికి. అండ్ చాలా ఈజీ టు ఈట్ కూడా, బికాస్ అక్కడ వాళ్ళకి ఇష్టమైన బంగాళదుంప కూడా ఉంది, క్యారెట్, తర్వాత రైస్, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది. చూసారు కదా ఉలవల అన్నం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసాం. ఉలవల అన్నంకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఉలవలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, జీలకర్ర, మిక్స్డ్ హర్బ్స్, వెల్లుల్లిపాయ, ఉప్పు, నూనె, క్యారెట్ ముక్కలు, ఉడికించిన అన్నం. తయారు చేసిన విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి దానిలో జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి
కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, సరిపడంత ఉప్పు, కొంచెం మిక్స్డ్ హర్బ్స్, ఉడికించిన ఉలవలు వేసి బాగా కలుపుకుని బాగా కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన మిశ్రమంలో ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకుని కొద్దిసేపు కుక్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉలవల అన్నం రెడీ. చూసారు కదండి, ఉలవలు చాలా మంచిది, ఉలవలు అందరికీ నచ్చుతాయి కూడా. ఎందుకంటే ఎక్కువ పెసరపప్పులాగా అలా ఎక్కువ ఫ్లేవర్స్ ఇవ్వమన్నమాట. కానీ ఉలవలు న్యూట్రిషన్ మనకి తెలిసిందే, సో ఈ న్యూట్రిషన్ అంతా కూడా పిల్లలకి అందాలి. ఓన్లీ ఉలవ చారు మాత్రమే కాదు, ఇలా చక్కగా అన్నంలో కలుపుకుని మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకుని చేసుకుంటే చాలా మంచిది. సో కొంచెం ఒకవేళ స్పైసెస్ తింటున్నారు పిల్లలు అనుకుంటే మాత్రం అప్పుడు కొంచెం బిర్యానీ మసాలా దినుసులు లైట్గా ఒక రెండు వేసుకోవచ్చు, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఓవరాల్గా మనకి రైస్తో పాటు వెజిటబుల్స్తో పాటు ఉలవలు కూడా చక్కగా ఇంక్లూడ్ చేసుకున్నాం కదా, తప్పకుండా ఇలా ట్రై చేసేయండి. పిల్లలకి బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇలానే ఉండాలన్నమాట. సో అక్కడ ప్రోటీన్స్ కూడా మీట్ అవుతున్నాయి, కార్బ్స్ మీట్ అవుతున్నాయి, అండ్ మంచి ఫైబర్ కూడా విత్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే, సో రేపు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గారి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.